ములుగు జిల్లా వెంకటపురం మండలం వీరభద్రవరం గ్రామ అటవీ ప్రాంతంలోని కుటుంబ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్రమంగా నిల్వ ఉంచిన 2000 లీటర్ల బెల్లం పానకాన్ని, సిద్ధంగా ఉన్న పటికను, కుటుంబ తయారుకు ఉపయోగించే వస్తువులను గడ్డపార్లతో ధ్వంసం చేశారు. ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ, ఎవరైనా కూడా గుడుంబ తయారు చేస్తే చట్ట ప్రకారం కేసులకు గురవుతారని, వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని, మీ ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబ తయారు చేసినా గుడుంబ అమ్మినా వారి విషయాలు తమకు తెలియపరచాలని, తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని మండల ప్రజానీకాన్ని కోరారు.